अंदर की नमस्कार अभी चला सतोष का मिम्मल भारतीय जनता पार्टी कार्यलय में पेदू बीजेपी राष्ट्र अध्यक्ष सोम वीरराज गारोटी मैं जनसेन पार्टी तरफ उभय जिल समन्वयकर्तू పోటీ చేసిన అభ్యర్థులు వీళ్ళతో పాటు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా పత్రికా మిత్రులతో కూడా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం కూడా మేము అందరం కూడా సంతోషిస్తున్నాం. ముందుగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిన్న దేశ రాజధానిలో జరిగిన సంఘటనలు తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతుల పోరాటానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సమయస్ఫూర్తితోటి ఒక అవగాహన తోటి రైతాంగానికి రైతు సోదరులకి మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని కొనసాగించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని బేస్ చేసుకుని ప్రభుత్వం చేస్తున్న ఒక ప్రయత్నాన్ని కొన్ని శక్తులు అక్కడ ఎంటర్ అవడం తద్వారా కనివిరిగిన రీతిలో దేశ రాజధానిలో హింసాత్మకమైన సంఘటనలు జరగడం మమ్మల్ందరిని కూడా కలిచేసింది. అది తప్పకుండా మనందరం ముక్కుముడిగా ఒకే గలంతోటి ఖండించాల్సిన అవసరం ఈ పరిస్థితిలో ఉంది. రాష్ట్ర పరిస్థితిలో మీ అందరికీ బాగా ఇప్పటికే అర్థమైంది. ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని గౌరవించినప్పుడు రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం అంకిత భావంతో పనిచేయకుండా కొంతమందికే పరిమితమై రాష్ట్రంలో ఒక నియంతలాగా పరిపాలిద్దామని చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం కూడా ఖండించాల్సిన అవసరం. స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మేము ముందు నుంచి మాకున్న ఈ అలయన్స్లో భాగంగా అన్ని స్థానాల్లో కూడా యువతని ప్రోత్సహించే విధంగా గ్రామ స్వరాజ్యం సరైన రీతిలో క్షేత్రస్థాయి వరకు చేరే విధంగా యువతకు ఆ ప్రాధాన్యత ఇస్తే యువత కూడా రాజకీయాల్లో అగ్రస్థానానికి చేరుకునే విధంగా అవగాహన తెచ్చుకుని అనుభవంతో ప్రజా జీవితంలో ఇంకా ముందు సాగుతారని పవన్ కళ్యాణ్ గారు కూడా పిలిపించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి సోమ వీరరాజ్ గారు కూడా అదే మాటపైన మన యువతకు ఎక్కువగా మన ప్రాధాన్యత ఇచ్చి స్థానిక సంస్థలలో అన్ని చోట్ల కూడా పోటీ చేసేటట్టు ఉభయ పార్టీలు మేము నిర్ణయించుకున్నాం. దానికి కట్టుబడి ఉంటాం. విచిత్రమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం ఈరోజు చూస్తున్నాం. గతంలో జరిగిన సంఘటన దృష్టిలో మేము కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు కూడా ప్రభుత్వం దారి మళ్లించడానికి ప్రజల్ని భయాందోళనలో తీసుకురావడానికి ఎవరైతే పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి స్థానికంగా యంత్రాంగాన్ని ఉపయోగించుకొని వాళ్ళని పోటీ నుంచి విరమించడాని కోసం యునానిమస్ ఎలక్షన్ చేయడాని కోసం ప్రభుత్వం ఒక కుట్ర పన్నుతోంది. ఉభయ పార్టీలు మేము నిర్ణయించుకుంది 29వ తారీఖున గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకున్నాం. గవర్నర్ గారికి ఈ అంశాలపైన రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. ఒక చిత్తశుద్ధితోటి ఫ్రీ అండ్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్లో ఎన్నికల ప్రక్రియ జరగాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి. ఆ గౌరవం వాళ్ళకి దక్కాలి. ప్రజాస్వామ్య భద్రతలో పనిచేసే విధంగా అధికార యంత్రాంగం కూడా ముందుకుండాలి. పొరపాట్లు జరిగితే ఒక రాజకీయ పార్టీగా మా పైన కూడా చాలా బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఎలక్షన్స్ జరగాలి. యువతను ఎంకరేజ్ చేయాలి. అన్ని చోట్ల నామినేషన్లు వేయాలి అనే కాన్సెప్ట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాలి. కానీ ప్రభుత్వ పెద్దలు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరి యునానిమస్ చేసుకోండి, హింసా సంఘటనలు జరిగే పరిస్థితులు ఉన్నాయి అనే మాటలు చెప్పి కనీ వినే రీతిలో ఈ రోజున మరి పేపర్లో ప్రకటనలు వేయడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది.
भारतीय जनता पार्टी जनसेन पार्टी डिमेंडे एलक्षन कमीशन गार इधी सूमोटा दीकनी प्रभुत्व वैखरी खच्चितंगा एंडगट्टाले प्रजास्वामिक एक्कडैते गतंलो कोनी संघटनलु जरिगिनवो आ प्रांतंलो एक निघा एर्पाटु चेसुकोनि चेस्तुन्नाम చర్చలో మంచి మాట చెప్పారు వీలైతే ఆన్లైన్ పద్ధతిలో ఎక్కడైతే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయో ఎక్కడైతే బెదిరిస్తున్నారో అభ్యర్థుల్ని నామినేషన్లు వేయకుండా డైరెక్ట్ గా గత ఎన్నికల్లో మనం చూసాం కొన్ని జిల్లాల్లో మంత్రులు దిగిపోయి నామినేషన్ ఫామ్లు కూడా చించేసిన ఘటనలు చాలా మా దృష్టికి వచ్చినాయి. అటువంటి పరిస్థితులు మరొకసారి రాకుండా ఒక ధైర్యం నింపే విధంగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు వీలైతే జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఆన్లైన్ రూపంలో కూడా నామినేషన్ ప్రక్రియ తీసుకునేటట్టు సోమిరాజ్ గారు ప్రపోజ్ చేశారు. ఇదే అంశంపైన గవర్నర్ గారితో కూడా నేను కలిసినప్పుడు ఆ రిప్రజెంటేషన్లో ఈ అంశాన్ని కూడా మనం చేర్చిస్తాం. అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నామో మనందరం చూసాం. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం అంటూ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు అనవసరంగా కేసులు పెట్టుకుని జైలుకి వెళ్ళారు. అటువంటి పరిస్థితి మరొకసారి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడే విధంగా ఆయన పరిపాలన ఉంది. దయచేసి మేము కోరేది ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతిలో అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వెళ్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ ఎన్నుకోబడ్డ అభ్యర్థులకు ఇదివరకన్నా ఎప్పుడు లేని విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా వాళ్ళకి నిధులు అందేటట్టు గ్రామాలనే సొంతంగా నిర్ణయించుకుని మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే విధంగా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా వస్తున్నాయి. అంత గొప్ప ఆపర్చునిటీని దయచేసి మీరు చెడగొట్టబాకండి. అంత మంచి అవకాశాన్ని యువతకు ఇచ్చే విధంగా మరి ఈ ప్రభుత్వం కూడా ముందడుగు వేయాలి. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ నుంచి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి నాయకులందరినీ కూడా మేము సమావేశం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కలిసికట్టుగా యువతను ప్రోత్సహించే విధంగా వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే విధంగా ప్రతి స్థానంలో కూడా వార్డు మెంబర్ నుంచి ఉప సర్పంచ్ సర్పంచ్ వరకు వాళ్ళందరూ కూడా పోటీ చేసే విధంగా మేము ఉభయ పార్టీలు కూడా నిర్ణయించుకున్నాం. ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ప్రక్రియని గౌరవించి ఎటువంటి సంఘటనలు జరగకుండా కూడా ఒక మంచి వాతావరణంలో ముందు తీసుకెళ్లాలని మీ అందరం కూడా కోరుకుంటున్నాం.